पैकेज स्टार पैकेज अने सन्नासी ना कुड़कुल यावर चप्पू तीसी कोटा लोकों का वाईसी पे ना कुड़कुल जस्ता चप्पू अटल चिप्पी डिचिप्पी पगली पायला दवड़ा वाची पायला चप्पू चप्पू पेटी कोटा कोड़ा कल्ला राव को कड़की तमाशलगा उन्दा कोड़ा कल्ला रा का सारी पैकेज घी के जंटे चप्पू तीसुकोनी पल्लू राल गोर्तन कोड़कल्ला राव को कड़ी की चप्पुना अरे यदवल लारा सन्नासुल लारा सवटल लारा दद्दम्मल लारा ना सहनों रा इनका काल में मुझे रक्षिण चुन्दे ना सहनों येरा वाईसीपी गोंडा गल लारा मिते किरा क्रिमिनल्स नारा मिते किरा रावड़ीलों नारा मिते किरा గుండాలు ఉన్నారా మీ దగ్గర వంట చేతోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా అనేది చెప్పు చూపించి మక్కిల్ ఎరగొడతానని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇదే సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపితే మక్కిలు ఎరిగిపోటాకి మడిసి దొంగ పెడతారు వస్తే చెప్పు చూపితే పొన్నం పెద్ద మొగోళ్ళని మాట మాట చెప్పు చూస్తున్నా చెప్పు చూపించా చెప్పు చూపించాని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కాబట్టి నేను రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపితే మైకిలు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరాలని అన్ని ఛానల్ కెమెరాలని నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు ఎవరు నీ ఒక్కడికే చెప్పులు మాకు లేవు రెండు చెప్పులు ఉన్నాయి మేము ఈరోజు న్యాయంగా పోరాడుతున్నాం న్యాయమైన విషయాల గురించే పోరాడుతున్నాం మాకు అన్యాయం జరిగింది మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది మా ఆత్మ గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు మా గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారు ప్రజలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోండి అని మేము చెప్పడానికి మేము ఉమెన్ కమిషన్ దగ్గరికి వస్తామేమో అని కొంతమంది డీజీపీ ఆఫీసర్కి వెళ్తామేమో అని కొంతమంది పోలీసుల్ని కాపులా పెట్టించుకొని కూర్చోవాల్సిన నెస్సిటీ ఏమొచ్చింది దీని మీద ఎందుకు స్పందించడు సీఎం ఎందుకు స్పందించట్లేదు అతని ఇంటి దగ్గరలో ఉన్న గ్యాంగ్ రేప్ జరిగితేనే స్పందించడు అతని ఇంటికి చెరువులో ఒక అమ్మాయిని పొడిచి చంపేస్తానే స్పందించడు ఈ రోజు మా మీద పెడుతున్న వాటికి ఎందుకు స్పందించట్లేదు అతని భార్య గురించి ఎవడైనా పెడితేనే స్పందిస్తాడా ఈ రోజు అతని మించి వేరే విషయాల గురించి స్పందించరా ఎవడండా సజ్జన్ రావు ఎవడిచ్చాడండి ఆ స్క్రిప్ట్ ఏ ఐపాక్ నుంచి వచ్చిందండి ఆ స్క్రిప్ట్ ఏ తాడేపల్లి కంపెనీ నుంచి వచ్చిందండి ఆ స్క్రిప్ట్ నిజంగా దమ్ము ఉంటే నా కొడక నా ఎదురుగరా నా ఎదురుగా వచ్చి మాట్లాడు ఒక్కొక్కడికి చెప్పులతో సమాధానం చెప్తావు ఈసారి ఒక్కొక్కడికి మా ఇంట్లో దూరం మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నాకు నేను ఎక్కడ పుట్టానో ఎలా పెరిగానో నేను ఏం చదువుకున్నానో తెలియదు నా కొడుకులు కూడా ఒక్కొక్కడు బయటకు వచ్చి మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా నీ భార్య లేదా నీ కూతుర్లు లేరా ఆఖరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడుతున్నా నేను నీ భార్య ఉంది ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఒక తల్లి ఉంది ఆ తల్లి చెల్లి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోడానికి ఎంత ప్రయత్నం చేశారో రాష్ట్రం మొత్తం తెలుసు అలాంటి వాళ్ళు ఇంట్లో తగిలేసిన వాడు నీ దగ్గర మా మొర పెట్టుకోవడం చూడండి అది మా దౌర్భాగ్యం ఈ రోజు నీ భార్య మీద ఎవడైనా మాట్లాడితే బయట తీసుకొచ్చి కేసులు పెడతావు నీ గురించి ఎవడైనా మాట్లాడితే సిఐడి ఆఫీసర్లను పంపిస్తావు మన సాటి ఆడవాళ్ళం కాదా మేము ఈ రోజు మా గురించి జుగుప్సాకరమైన మాటలు మామూలుగా మాట్లాడుకోలేని విధంగా మాటలు మాట్లాడి మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతుంటే మరి మా కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బంది పడతారు నా పిల్లలు ఎంత ఇబ్బంది పడతారు ఈరోజు అలాంటిది మీకు ఎందుకు ఆలోచన రావట్లేదు మీ అందరికీ కూడా చెప్పులతో కొట్టి సమాధానం చెప్పే రోజు వస్తుంది
ఎవ్వర్ని మాత్రం వదిలేపెట్టే ప్రసక్తి అయితే లేదు నేను ఒకటే కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే కాదండి ఇక్కడ ప్రతి పార్టీలో ఉన్న ఆఖరికి మన పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి కూడా చాలా తప్పుడుగా మాట్లాడిన వెదవల్ని ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతా ఉంటే పోలీసుల తాలకి నిర్లక్ష్యమనాల చేతకంతనవనాల ఆఖరికి భవన భూనమ్మ గురించి అసెంబ్లీలో మాట్లాడితేనే దిక్కు లేదు పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి మాట్లాడతారు మా గురించి మాట్లాడతారు మా మహిళా అధ్యక్షురాల గురించి మాట్లాడతారు చిన్న స్థాయి కార్యకర్త ఎవరైనా జగన్ మోహన్ రెడ్డి తప్పుడు గురించి తప్పుడుగా కాదు ఆరోపణ చేస్తానే ఎంత వల్గర్ లాంగ్వేజ్ లో పెడుతున్న ప్రతి ఒక్క వెదోకి చెప్తున్నా మీ చిట్ట మొత్తం మా దగ్గర ఉంది జగన్ మోహన్ రెడ్డి కాదు కదా తాత రాజారెడ్డి వచ్చినా కూడా దిగొచ్చినా కూడా మిమ్మల్ని రక్షించే నాదుడు కూడా లేడు ఈసారి ఎవడైనా ఏదైనా మాట్లాడితే మా చెప్పుతానే సమాధానం చెప్తాం ఒక్కొక్కడికి చాలా ఒక్కొక్కడికి జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడు పోలీస్ వ్యవస్థ ఉంది అనుకుంటున్నారేమో ఏది కాదు నేను ఒకటే అప్పీల్ పెడుతున్నా ప్రతి ఒక్క లేడీకి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకటే అప్పీల్ పెడుతున్నా ఈ రోజు మేమవుతున్నాం మీరు ఉన్నారు ఈ బాధల్లో మీరు ఉన్నారు అందరం కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా అందరం కలిసి పోరాటం చేయాలి ఈ విషయంలో దయచేసి ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఆల్ పార్టీ లీడర్స్ ఎవరైతే సోషల్ మీడియాలో ఇబ్బందులు పడుతున్న ప్రతి లేడీ మా దగ్గరికి వచ్చి మాతో పాటు మేము చేస్తున్న ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి మనందరం కలిపి ఒక దీక్ష పొందాలి ఒక సంకల్పం తీసుకోవాలి ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఆడవాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మానసికంగా హింసించాలి అనుకుంటున్నాడో ప్రతి ఒక్కరికి బుద్ధి వచ్చేటట్టుగా మనందరం కలిసి పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక తెలుగు మహిళ అధ్యక్షురాలుగానే కాదు ఒక సాటి ఆడదానిగా మీ అందరి సహాయం కోరుకుంటున్నాం మనందరం కలిసి పోరాటం చేద్దాం దీనికి ఏ పార్టీలు ముందుకొస్తాయో కూడా చూస్తాను నేను కూడా ఒకటే కొరత చిన్న చిన్న పిల్లల్ని కూడా అబ్యూస్ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లల వీడియోలు తీసి మేము ఇంటర్నెట్ లో పెడతాము మేము మీరు చెప్పినట్టు కనుక వినకపోతే అని సోషల్ మీడియాను చాలా దారుణంగా వాడుకుంటుంది ఈ వైసీపీ దీనంతటికీ కారణం సజ్జల భార్గవ రెడ్డి సజ్జల భార్గవ రెడ్డి ఎవరి అనుచరుడు అంటే భారతీ రెడ్డి అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా కోఆర్డినేటర్ కింద తీసుకున్నప్పటి నుంచే ఆడవాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలు విపరీతంగా పెరిగినాయి మానసికంగా విపరీతంగా ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది మేము ఒకటే కోరుకుంటున్నాం అమ్మా భారతిరెడ్డి నీకు ఏ కోసానైనా ఆడదాను అన్న సంగతి నీకు గుర్తుండుంటే ఒక సీఎం భార్యని నువ్వు కూడా బయటకు వచ్చి సీఎం అవ్వాలని కోరుకున్నావు కాబట్టి నీకు కూడా అప్పీల్ పెడుతున్నాం నీకు కూడా అప్పీల్ పెడుతున్నాం నువ్వు ఒక్కదానివి ఆడదానివి కాదు ఇక్కడ వాళ్ళందరూ ఆడవాళ్లే మా మీద కూడా అభియోగాలు జరిగినప్పుడు నీ పక్క నుండా నీ కుక్కల్ని నీ పిఎల్ని జాగ్రత్తగా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కంట్రోల్ చేసుకోకపోతే మేం కంట్రోల్ చేస్తామని మాత్రం మేము అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం.